वेलकम टू किचन बाइट्स। टुडे प्रॉन पिकल टेस्टी एंड सिंपल गा एला प्रिपेयर चेयालो चूद्दाम। फर् एनी पिकल्स पल्ली नून गानी नुव्वुल नून गानी वाड़तां। इकड़ मनं नुव्वुल नून वाड़तुन्नां। ईजी गा मेजरमेंट कोसं हाफ कप मेजरमेंट कप नी यूज चेस्तुन्नां। मुंदुगा ई हाफ कप तो नुव्वुल नून नी वेड चेसुकुन्नां। अदे कप तो टू टाइम्स अंटे वन कप रोयलु రొయ్యల స్మెల్ రాకుండా ఉండడం కోసం పసుపు అండ్ టేస్ట్ తగిన ఉప్పు వేసి రొయ్యలు వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। రొయ్యలు ఫ్రై అయ్యేలోగా పచ్చళ్ళలోకి మసాలాని రెడీ చేసుకుందాం। దీనికోసం ధనియాలు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క వెల్లుల్లిపాయ అండ్ అల్లం వీటిని యూస్ చేస్తాం। నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలాగైతే సరిపోతుంది। దీనంతటిని బ్లెండ్ చేసుకోవాలి వాటర్ లేకుండా। రొయ్యలు నీరు మొత్తం లేకుండా క్రిస్ప్ గా అయ్యే వరకు ఫ్రై అవనివ్వాలి। ఫ్రై అయిన వాటిలో మనం చేసి ఉంచుకున్న మసాలా వేసి పచ్చివాసన పోయే వరకు మసాలాను కూడా ఫ్రై చేయాలి। ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఆయిల్ వేడి సగం తగ్గినప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ అండ్ salt salt ఆల్రెడీ ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి గమనించి వేసుకోవాలి। ఈ క్వాంటిటీకి ఈ సైజ్ లెమన్ జ్యూస్ ని వేసుకోవాలి। ఆయిల్ మరీ వేడిగా ఉన్నప్పుడు కారం వేసినట్లయితే పికిల్ కలర్ డార్క్ కలర్ లోకి మారిపోతుంది। కారం ఉప్పు పులుపు మీ టేస్ట్ తగినట్టు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు। బ్యాచెస్ కూడా ఈ పికిల్ ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। 1 టు 2 మంత్స్ వరకు ఈ పికిల్ నిలవ ఉంటుంది। డౌట్ ఉన్నట్లయితే ఫ్రిజ్ లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు। ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్ అండ్ కామెంట్ బిలో। థ్యాంక్ యూ।